Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramesh Hospital ku Supreme Court shock. Swarna Palace ghatanapai vicharana shuru. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్లో నిర్లక్ష్యంగా కోవిడ్ సెంటర్ నడిపి 10 మంది రోగుల చావుకు కారణమైన రమేష్ ఆసుపత్రిపై దర్యాప్తు విషయంలో జగన్ సర్కార్కు ఊరట లభించింది. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసులో రమేష్ ఆసుపత్రి ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల్లో 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై అప్పట్లో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు రమేష్ ఆసుపత్రి ఉద్యోగులతో పాటు ఎండి రమేష్ బాబుపైన కేసులు నమోదు చేశారు. ఆయన్ను విచారించేలోపే పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆసుపత్రి పెట్టుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ప్రభుత్వ పాత్ర కూడా ఉందని, అధికారులను ఎందుకు బాధ్యుల్ని చేయలేదంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలువురు అధికారులపై చర్యలు తీసుకుంది. విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్లను మూసివేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దర్యాప్తును ముందుకు సాగేలా ఆదేశాలు జారీ చేసింది. రమేష్ ఆసుపత్రి ఎండి రమేష్ బాబుపై మాత్రం కస్టోడియల్ విచారణ చేయొద్దని మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించాలని తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు నిలిపివేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ విచారణ ముగిస్తున్నట్లు జస్టిస్ నారిమన్ ధర్మాసనం తెలిపింది.